वेलकम अंड वेलकम बैक टू अवर चैनल लेमन विहास अंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु मी अंदर कूडा चाला चाला बागुन्नारु अंड इंका बागुंडालनि कोरुकुंटुन्नानु मीलो एवरैना मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज तप्पकुंडा सब्सक्राइब चेसुकोनि चूडंडि अंड ई रोजुटि वीडियोलो ना ईवनिंग रुटीन एला उंडबोतुंदि अनेदि नेनु ई वीडियोलो शेर चेयबोतुन्नानु ना ईवनिंग 6 नुंचि स्टार्ट अवुतदन्नमाट 6 नुंचि नेनु नैट్ పనుకునే వరకు నేను నా డైలీ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పన్విత్ స్కూల్ నుంచి 3:45కి అయిపోతుంది అనమాట. నేను వెళ్ళి తెచ్చేసరికల్లా 4 అవుతుంది. సో ఇంటి దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. నేనే వెళ్ళి రోజు తీసుకొస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాడు కొంచెం సేపు ఆడుకుంటాడు, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నిద్రపోతాడు అనమాట. ఇంకా స్నానం అది చేపిచ్చేస్తాను ఇద్దరికి ఒకేసారి. ఇంకా ఆ తర్వాత హోంవర్క్ దగ్గర కూర్చుంటాం అనమాట. అప్పుడు టైం అనేది 6:30 అవుతుంది అనమాట. సో ఇంకా 6:30 నుంచి 7:30 వరకు 1 అవర్ వాడికి హోంవర్క్ రాయడానికి టైం సరిపోతుంది. సో హోంవర్క్ రాపిస్తుంటే ఈరోజు వాడు బ్యాగ్లో ఇట్లాగ పేపర్స్ ఉన్నాయన్నమాట. సో మొన్న ఎగ్జామ్ జరిగినాయిలేండి, ఆ పేపర్స్ని ఇచ్చారనమాట. సో వాటిని నేను చూస్తూ ఉన్నాను. పర్లేదు, అన్నీ బాగానే రాశాడు, వీడు బాగానే రాస్తాడు, బాగానే చెప్తాడు. సో ఇంకా రేపైతే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనమాట, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. సో మెసేజ్ చేశారు రేపు వెళ్ళి మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలి 3:30 నుంచి 5 దాకా అనమాట. సో ఆ టైంలో వెళ్తే మనకి, సో రేపు వెళ్తే మనకి రేపు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట, వాడు స్కూల్లో ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు అని. ఇక్కడ వచ్చేసి నేను వీడు పెయింటింగ్ వేశాను. సో పెయింటింగ్ అన్న క్రయాన్ వేశాడనమాట, కలరింగ్ ఫ్రూట్స్కి. సో నేను ఇక్కడ చూస్తున్నాను ఏమంటే, నేను కూడా చిన్నప్పుడు ఇట్లాగే గీసేదాన్ని అనమాట. గ్రేప్స్ ఇస్తే మనం ఒక్కొక్క గ్రేప్కి కలరింగ్ అనేది చేయాలి కదా, వీడు ఒకేసారి క్రయాన్ పెట్టి మొత్తం గీసేస్తున్నాడు. సో నేను కూడా అలాగే గీసేదాన్నండి చిన్నప్పుడు అని నేను మా వారు చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. సో వీడికి హోంవర్క్ అయితే గంట పడుతుందండి, వీడు బాగానే రాస్తాడు కానీ దగ్గరుండి 1 బై 1 చెప్తూ రాపించాలన్నమాట. సో ఇంకా హోంవర్క్ అయిపోయేసరికల్లా ఇంకా వాడు చేయి దిగేస్తున్నాడు. రోజు కింద కూర్చొని రాపిస్తాము కానీ విశ్వ ఈ మధ్య వాడిని అస్సలు హోంవర్క్ రానియట్లేదు అనమాట. వీడు రాపిస్తుంటే వాడు ముందు ముందుకు వచ్చి బుక్స్ అవన్నీ లాగేస్తున్నాడు. సో ఇంకా వాడికి హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా విశ్వాకి అయితే ఫీడ్ చేసే టైం అనమాట. వీడికి నియర్లీ 7:30-8 ఆ టైంలో పెడతాను. సో ఆ టైంలో పెడితే ఏంటంటే వాడు తినేసి కొంచెం సేపు ఆడుకుంటే ఇంకా నైట్ అరిగిపోతుంది. ఇంకా నైట్ మొత్తం ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు, నా దగ్గర మిల్క్ తాగుతాడు, వాడికి అదే సరిపోతుంది. ఇంకా నేను రైస్ ఐటమ్ ఏమీ స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు 8th మంత్ కదా, సో 8th మంత్ అంతా కూడా నెక్స్ట్ టైం రైస్ని కంటిన్యూ చేసి 9th మంత్ రాగానే వాడికి పెట్టాల్సిన ఫుడ్ని ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో అందుకే ఇంకా స్టిల్ నేను నెక్స్ట్ టైం రైస్నే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ టైం రైస్తో పాటు అన్ని ఫ్రూట్స్ని వారానికి ఒకటి కొత్తగా ఇంక్లూడ్ చేసి కొత్త టేస్ట్లన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా నేను తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఫ్రూట్స్ ఏం పర్లేదు, అన్నీ మనము పెట్టవచ్చు, బట్ ఈజీగా వాళ్ళు తినే ఉంటాయి చూడండి, అట్టిపండు, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈజీగా వాళ్ళు మింగే కలరు. సో అలాంటి ఫుడ్ని నేను ప్రిఫర్ చేసి అవే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరికీ కూడా పెట్టేశాను కాబట్టి ఇంకా మేము తినటం కోసం ఈరోజు మధ్యాహ్నం పప్పు చేశాను అనమాట. అండ్ అలాగే మావయ్య మా వారు ఈరోజు చపాతి తింటా అన్నారు. సో అందుకనేసి ఇంకా చపాతి పిండిని కలుపుతున్నాను. చపాతి పిండిని కూర్చొని కలిపే అంత ఓపిక అసలు ఉండట్లేదు అనమాట, టైం సరిపోవట్లేదు, అందుకే ఇట్లా మిక్సీ జార్లో వేసి పెట్టేస్తున్నాను. సో నేను ఇట్లాగా పిండిని ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. దాంట్లోనే మనం గ్లాసో ప్లేటో ఏదో పెట్టుకోవాలి కదా రోజు మనం తీసుకొని వేసుకోవడానికి, అందుకే నేను దీంట్లో పేపర్ కప్పును వేసేస్తున్నాను అనమాట. పేపర్ కప్ వేసేస్తే ఏంటంటే మనం చక్కగా వాడుకోవచ్చు, వాడుకున్న రోజు వాడుకొని తర్వాత తీసి పడేయచ్చు అనమాట. అందుకనేసి పేపర్ కప్స్ని పెడుతున్నా. ఇప్పుడైతే మిక్సీ జార్లో పిండిని వేసుకున్నాను, అలాగే కొంచెం నూనె సాల్ట్ అలాగే తగినన్ని వాటర్ వేసేసుకొని ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకొని మనము బ్లెండ్ చేసుకుంటే చాలా బాగా స్మూత్గా అవుతుంది అనమాట. ఒకేసారి 3 మీద స్పీడ్ పెట్టేయకుండా 1 మీదనే తిప్పుతూ ఆపుతూ ఉంటే జస్ట్ 2-3 నిమిషాలకే మనకి గోధుమ పిండి ఇదిగోండి సాఫ్ట్గా మిక్స్ అయిపోయి ఉంటుంది. సో మధ్యలో వాటర్ ఏమైనా అవసరం అయితే కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి అంతే. ఇంకా దీంట్లో మనము ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే పిండిని మనం కలపాలంటే నియర్లీ 10 మినిట్స్ టైం అయినా పడుతుంది, కానీ ఇట్లాగా కలుపుకుంటే మాత్రం మిక్సీ జార్లో వేసి మనం మిక్స్ చేసుకుంటే జస్ట్ 3 నిమిషాల్లో మనకి పిండి అనేది అయిపోతుంది అనమాట. నేను ఈరోజు కొంచెం చపాతి అంటే 4 నుంచి 5 చపాతీ చేయబోతున్నాను, అందుకే మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేశాను. అదే కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పెద్ద మిక్సీ జార్లో వేస్తే మనకి పిండి అనేది మిక్స్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా బయటికి తీసిన తర్వాత ఒక్కసారి ఇట్లాగా మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లాగా కలిపేసుకొని ఇంకా నార్మల్గా మనం చపాతి ఎట్లయితే చేసుకుంటామో ఇట్లాగా కలిపితే చపాతీలు గట్టిగా ఉంటాయేమో, సరిగ్గా రావేమో అని అనుకుంటారేమో, అసలు అలాగే ఏమీ ఉండదు, చాలా సాఫ్ట్గానే ఉంటుంది. మనం చేతితో కలుపుకున్నప్పుడు ఎట్లాగైతే చపాతీ ఉంటుందో
మిక్సీ జార్లో వేసి కలిపినా కానీ అట్లాగే ఉంటుందన్నమాట. సో ఈరోజు మావయ్యకి 2 చపాతీ, అలాగే మా వారికి 1 చపాతీ అనమాట. సో అందుకే ఇట్లాగ మిక్సీ జార్లో కొంచెం పిన్ వేసా, వాళ్ళిద్దరికైతే సరిపోతుంది. అండ్ మా అందరికీ రైస్ ఉందన్నమాట. సో అందుకనేసి ఇంకా అందరి కోసం చేయకుండా వాళ్ళిద్దరి కోసమే ఈరోజు చపాతి చేస్తున్నాను. సో ఇంకా చపాతీ మనం నార్మల్గా చేయటమే. మా మావయ్య గారు అయితే మడత పెట్టి చేసిన చపాతీని కొంచెం ఇష్టంగా తనకి రోజు అలాగే చేస్తాము. మా వారు మాత్రం ఇట్లాగ సింగిల్ లేయర్గానే కావాలన్నమాట. తనకి పల్చగా చాలా సాఫ్ట్గా ఉండాలి. సో మందంగా చేస్తే తనకి ఇష్టం ఉండదు, అందుకే ఇట్లాగ సాఫ్ట్గా పల్చగా చేస్తారు. ఈరోజు చాలా రైస్ ఉంది, మధ్యాహ్నం చేసింది చాలా రైస్ ఉందనేసి మేమైతే ఈరోజు అన్నమే తింటున్నామండి. ఎందుకంటే మా మావయ్య ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచికి రాలేదు, మా వారు కూడా వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ అయితే తను కూడా రాను, పార్టీ ఉంది అని అనేసారు అనేసి ఇంకా రైస్ అంతా అట్లాగే మిగిలిపోయిందనమాట. అందుకే కొంచెం రైస్ కొంచెం 2 చపాతి తిన్నాము అని అనుకొని కొంచెం రైస్ అలాగే చపాతి రెండింటిని కలుపుకొని తిన్నామన్నమాట. అండ్ ఇక్కడైతే కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇంకా మనమైతే చపాతీని తీసుకొని తినేయటమే. సో ఇక్కడైతే మావయ్యకి 2 చపాతీ చాలు అంటే ఇంకా చపాతి పెట్టేశాను. మా వారికి అయితే 1 చపాతి అలాగే కొంచెం రైస్. మనం ఏం చేసినా కానీ రైస్ని వేస్ట్ చేయకూడదు కదండి, అందుకే కొంచెం రైస్ని కూడా తినండి. మీరు తింటే సరిపోతుంది, అయిపోతుంది, ఇంకా మిగిలిపోదు, పాడైపోకుండా ఉంటుంది అంటే సరే 1 చపాతి అని కొంచెం రైస్ పెట్టు అన్నారు. సో ఇంకా అట్లాగా పెట్టేసి పప్పును కొంచెం వేడి చేసి తీమ్ పెట్టుకుంటే చక్కగా ఇప్పుడు అన్నీ వేడివేడిగా ఉన్నాయన్నమాట. రైస్ని కూడా నేను వేడి చేస్తానండి. మేము నార్మల్గా రైస్ కుక్కర్లోనే రైస్ వండుకునేది. సో మళ్ళీ కొంచెం మళ్ళీ హీట్ చేస్తే చక్కగా మళ్ళీ మొత్తం వేడివేడిగా తినేస్తామన్నమాట. సో ఇక్కడ ఇంకా మా వారు నేను కూర్చొని తింటున్నాము. ఇంకా రోజు మేము కొంచెం సేపు అన్నం తినేటప్పుడు కానీ లేదంటే కొంచెం టీవీ చూసేటప్పుడు అట్లాగే టీవీ చూస్తూ అన్నం తింటూ ఆ రోజంతా ఏం జరిగిందా అని కాస్త మాట్లాడుకుంటాం మా ఇద్దరికి అలవాటు అనమాట. ఇక్కడైతే పన్విత్ వీడియోని రికార్డ్ చేశాడండి. రోజు తీసుకొని ఫోన్తో కాసేపు ఆడతాడు కానీ ఇట్లాగా వీడియో రికార్డ్ చేశాడని తెలియదు అనమాట. మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వాడు రికార్డ్ చేశాడు. సరే అది బాగుంది అనేసి నేను ఇట్లాగా వీడియోని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ మా వారు నేను చపాతీ చేసుకోలేదని తన ప్లేట్లో ఉన్నది కాస్త చపాతీ తీసి నాకు ఇచ్చారనమాట. నాకు చాలా ప్రేమగా అనిపించి నేను కూడా చపాతీని షేర్ చేసుకొని తిన్నాను. సో ఇప్పుడైతే నేను వంటగదిలోకి వచ్చానండి. మా వారు ఇందాక ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తెచ్చారనమాట. సో దాన్ని అయితే నేను కొంతసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టి తర్వాత వాష్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టాను. సో ఇది వచ్చేసి రేపు మార్నింగ్కి అనమాట, ముందు రోజే మ్యారినేట్ చేసి పెడతాను. సో మ్యారినేట్ చేయడానికి దీంట్లో పెద్దగా ఏమి వేయట్లేదండి, సింపుల్గా వేసిన. ఎందుకంటే రేపు బిర్యానీ చేయాలి లేదంటే చికెన్ కర్రీ చేయాలా అని ఫిక్స్ అవ్వలేదు. సో అందుకే బేసిక్గా వేయాల్సినవి వేసి మిక్స్ చేసి పెడుతున్నాను. సో దీంట్లో అయితే ముందుగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కారం, ఈ 3 వేసి పెడుతున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ వేస్తా అండి, నేను నాన్ వెజ్లో నార్మల్గా తక్కువ వేస్తాను, అలాగే ఇప్పుడు మ్యారినేట్ చేసేటప్పుడు కూడా తక్కువ వేస్తున్నాను. అలాగే కొంచెం కారంని కూడా వేసుకున్నాను. సో అన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ ఏమి వేయట్లేదు. రేపు టైంని బట్టి నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఈ 3 ఇప్పుడు బాగా కలిపేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే చికెన్ మొత్తం కూడా చికెన్ మొత్తం కలిపేశానండి, ఉప్పు కారం పసుపును వేసి. ఇంకా దీంట్లో నేను ఏమీ కలపట్లేదన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇది మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే మనం రేపు అనేది కర్రీ కానీ బిర్యానీ కానీ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇట్లాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిజంగానే చికెన్ కానీ మటన్ కానీ ఏ నాన్ వెజ్ కర్రీ అయినా చాలా సాఫ్ట్గా ఉంటుందండి పీస్. ఎందుకో తెలియదు మరి మ్యారినేట్ చేసిన ఇట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎందుకో మరి ఇంత సాఫ్ట్గా వస్తుంది. సో ఒకసారి ఇట్లాగా మ్యారినేట్ చేసుకొని పెట్టిన ఐటెంని మనము నాన్ వెజ్ వండుకుంటే ఇంకా మనకు అదే అలవాటు అయిపోతుంది అనమాట. అలాగే చేసుకోవాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడేనండి భోజనం అన్ని చేసిన తర్వాత నేను నైట్నే గిన్నెలన్నీ తోమేస్తాను అనమాట. రేపు పొద్దున్న దాకా అసలు ఉంచాను. ఇది ఉంది లంచ్ బాక్స్లు, ఇప్పుడు తిన్నవి రైస్ కుక్కర్ గిన్నెలు అన్నీ చాలా గిన్నెలు అయిపోతాయి అనమాట తెలియకుండానే. సో గిన్నెలన్నీ తోమేసుకొని స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవన్నీ వేసుకొని ఉంచుకున్నాను అనమాట. రేపు మార్నింగ్ రాగానే వంటగా చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అదే ఇవన్నీ తోముకోకుండా ఉంచుకున్నాము అంటే రేపు పొద్దున్న లేవటమే చికాక్గా ఉంటుంది అనమాట. చిరాగ్గా లేస్తే తెలిసిన సంగతేగా ఇంకా ఆ పని మళ్ళీ పిల్లల్ని పంపించడం చాలా తడంగా ఉంటుంది. సో అంత రిస్క్ పడకుండా ముందు రోజే నైట్ అన్ని క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను. సో నా ఈవినింగ్ రొటీన్ 6 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11:30 అయిందనమాట.
సో ఇట్లాగా ఉంటుందండి నాకు ఈవినింగ్ రొటీన్ అంతా కూడా. సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ ఇదే అనమాట. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసినాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.